Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజాకు ప్రత్యర్థి ఎవరు తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు. వచ్చే ఎన్నికలలో రోజాపై పోటీ చేసే అభ్యర్థి విషయమై తర్జన భర్జన పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొంతకాలంగా రోజా బాగా యాక్టివ్గా ఇక్కడున్నారు. మొదట్లో జబర్దస్త్ షూటింగ్ల పేరిట దూరమైన ఇప్పుడు మాత్రం ఆమె ఫోకస్ అంతా నియోజకవర్గంపైనే ఉంది. పెద్ద అయిన పెద్దిరెడ్డికి కూడా ఆమెపై కోపం పోయిన విధంగానే ఉంది. వీలున్నంత వరకు వైసీపీ జెండాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎగరవేయాలన్న పంతంలోనే రోజాతో సహా ఇతర ముఖ్య నేతలున్నారు. ఈ క్రమంలో రోజాపై ఫైట్కు ఒకనాటి అందాల నటి వాణి విశ్వనాథ్ సిద్ధమవుతున్నారన్న వార్తలు వచ్చాయి. తనకు ఈ ప్రాంతంపై పట్టు ఉందని ఆమె అంటున్నారని తెలుస్తోంది. మరోవైపు గాలి ముదుకృష్ణమనాయుడు కుటుంబం ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబం నుంచి ముదుకృష్ణమనాయుడు భార్య కానీ ఆయన కొడుకులు కానీ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. వాస్తవానికి చిత్తూరు రాజకీయాల్లో అభ్యర్థులు ఎవరైనా సరే పోటీ పెద్దిరెడ్డికి చంద్రబాబుకు మధ్యనే అన్న విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని వెంటేసుకుని పెద్దిరెడ్డి రాజకీయాలు చేసినా ఆ విధంగా కొంతలో కొంత రోజాను నిలువరించినా పార్టీ పరంగా చూసుకుంటే ఎప్పటికైనా రోజాకు మద్దతు ఇవ్వాల్సింది ఆ పెద్దలే. కనుక జగన్ నిర్ణయానుసారం పనిచేసే పెద్దిరెడ్డి లాంటి పెద్దలకు ఈసారి రోజా గెలుపు కూడా సవాల్ కానుంది. ఇక రోజా కూడా ముందున్నంత వేగంగా లేరు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప మరీ అంత వివాదాల జోలికి పోవడం లేదు. కాస్త నడవడిలో కూడా జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. తమిళ మూలాలున్న ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలను వారి భాషలోనే ఆకట్టుకుంటూ అందుకు భర్త సాయం తీసుకుంటూ ముందుకు పోతున్నారు. స్థానిక ఎన్నికలలో రోజా మాట నెగ్గలేదన్న మాట అటుంచితే చాలా వరకు వైసీపీ ఆమెకు మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆమెకు మంచి ప్రాధాన్యమే ఇవాళ క్యాబినెట్లో ఉంది. కనుక రోజాపై ఎవరు పోటీ చేసినా అది టీడీపీకే కాదు వైసీపీకి కూడా సవాల్ కానుంది. ఇక చంద్రబాబు కన్ఫ్యూజన్ వీడి ఎవరో ఒకరి పేరు కన్ఫామ్ చేస్తే వాళ్లే నియోజకవర్గంలో చురుగ్గా కదిలి పాలక పార్టీ వైఫల్యాలను బలంగా తీసుకుని పోగలరు. కానీ చంద్రబాబు మాత్రం ఆఖరి నిమిషం వరకు ఏదీ తేల్చేలా లేరు.